స్తుతించేదాని నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు స్తుతించేదాని నామం దేవా అనుదినం నేను రక్షించి దరి చేర్చినావు పాపినై యుండగనేను రక్షించి దరి చేర్చినావు నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు స్తుతి దాని నామం దేవా అనుదినం శరణం నీవే నాకు ప్రాణం సిలువే నాకు శరణం నీవే నాకు ప్రాణం నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు స్తుతి చేదాని నామం దేవా అనుదినం దైవ గ్రంథములో నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 9. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరును గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టెక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిది. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నాస్తిలో సగం బేదలకిచ్చుతున్నాను, నేను ఎవని యొద్దమైనను అన్యాయంగా దేన్నైనా తీసుకుని నెడల అతనికి నాలుగొంతుల మరలా చెల్లించునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు ఇతరుడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రభుత్వ లేఖనములు మన వీరుల్లో ఆశీర్వదించి దీవించునుగాక. జక్కయ్య గురించి, జక్కయ్య రక్షించబడడం, యేసు ప్రభు వారు యెరూషలేము ఆయన ఆయన యెరికో పట్టణానికి రావడం ఇది చివరిసారి. యేసు ప్రభు వారి యొక్క ఆయన వచ్చిన తరుణాన్ని కనుక జక్కయ్య యూటిలైజ్ చేసుకోకపోతే అదే లాస్ట్ టైము యేసు ప్రభు వారు యెరికో పట్టణానికి రావడం. కాబట్టి
శాపగ్రస్తమైన ఎరుకో పట్టణములో నివాసము చేస్తున్న జక్కయ్యను యేసు ప్రభువారు ఆయన పేరు పెట్టి పిలిచి జక్కయ్యకు రక్షణ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎరుకో అంటే మొట్టమొదటి వచనం లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఎరుకో అనగా శాపగ్రస్తమైన పట్టణము. దీనితోనూ శాపగ్రస్తమగు వాటిని ఆకాను ఆశించి తీసుకుని కొంత సొమ్ము దాచిపెట్టుకున్నాడు కాబట్టి వంశ నాశనానికి కారకుడయ్యాడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది. ఎవడు ఎరుకో పట్టణమును కట్టింపబోనెనో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవును గాక అని యెహోషువ శపించినట్లుగా చూస్తా ఉన్నాం. దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, వాటి తలుపులను ఎత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. హియోలు అని ఒకడు దైవ చిత్తానికి వ్యతిరేకముగా ఈ పట్టణము కట్టించినందున అతని మీదకి శాపం వచ్చినట్లుగా రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి శాపగ్రస్తమైన పట్టణములో జక్కయ్య నివసిస్తూ ఉన్నాడు. లోతు ఎలాగో సుధమ గుమరలో ఆయన సుధమలో నివసించినట్లుగా జక్కయ్య చూస్తే ఎరుకో పట్టణంలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఎరుకో అనగా సువాసనకరమైనది. పేరుకు సువాసనే కానీ అంతా దుర్వాసనగానే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ జక్కయ్య అను పేరు గల ఒకడు ఉండెను. జక్కయ్య అని పేరు నాకు అర్థము అతడు పవిత్రుడు నిర్మలుడు అనే అర్థం వస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించినట్లుగా దాని గుండా పోచు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జక్కయ్య ఏం చేశాడంటే, జక్కయ్య పేరు నాకు అర్థం చెప్పాను, పవిత్రుడు నిర్మలుడు. జక్కయ్య యూదుడుగాను సుంకపు గుత్తుదారుడుగాను ఉండెను. సుంకర్లు ఏం చేసేవాళ్ళు అంటే అన్నులైన అధికారులు పక్షమున పన్నులు వసూలు చేసేవారు. యూదులు వారిని తృణీకరించి సమాజ మందిరంలోనికి రానియకుండా సుంకము వసూలు చేయు ప్రధాన పట్టణములో ఎరుకో పట్టణము. యేసుక్రీస్తు వారు సేవా ప్రారంభములో కపెర్నహూములో ఉంటున్న నివసిస్తున్న మత్తయు లేవి అయిన అల్ఫై కుమారుడు లేవిని ఆయన సేవలోకి పిలిచినట్లుగా చూస్తూ ఉన్నాం. సేవ ఆరంభంలోనేమో మత్తయ్య అనే సుంకర్ని పిలిచారు, సేవ అంతములో జక్కయ్యని పిలుస్తూ ఉన్నారు. లూకా సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 29వ వచనాలు చూస్తే అక్కడ మత్తయి లేవి అల్ఫై కుమారుడు అని కనపడుతూ ఉంటుంది. కాబట్టి సుంకము వసూలు చేసేవారి ప్రధాన పట్టణంలో సుంకము వసూలు చేయు ప్రధాన పట్టణంలో ఎరుకో ఒకటి, కపెర్నహూములో కూడా ఇంకొక సుంకపు వసూలు చేసే కార్యాలయము కేంద్ర పట్టణము కపెర్నహూములో కూడా ఉండునట్లుగా చూస్తూ ఉన్నాం. జక్కయ్య ధనవంతుడు, అన్యాయముగా వసూలు చేసేవాడు. కాబట్టి ధనవంతుడు అనే జక్కయ్య జీవితంలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఇస్కరియోతు యూదా కూడా ధనాపేక్ష పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. గెహాజీ కూడా ధనమును ఆశించి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. మూడు, ఆకాను కూడా ధనాపేక్షను ఆశించి ధనమును ఆశించి తన యొక్క భార్యను బిడలను కూడా మొత్తం మరణానికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. నాలుగవదిగా అననీయ సప్పేరాలు కూడా ధనాపేక్ష ధనమును ఆశించి వారి యొక్క జీవితాలు కూడా పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ వచనము చూస్తే యేసు ఎవరో అని జక్కయ్య చూడగోరెను. మూడవ వచనం చదువుదాము, లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనం. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ఎవరు అంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో గ్రంథకర్త మంచిగా రాస్తూ 198 పేజీ నెంబర్ 198లో చూద్దాం ఒకసారి. యేసు ఎవరు అంటే అక్కడ గ్రంథకర్త చక్కగా రాస్తూ పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనములో యేసు ఎవరు అనే దానికి సాదృశ్యం ఏంటంటే, యేసు అనగా 13వ వచనం చదువుతున్నాను, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. యేసు అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. కాబట్టి మహాదేవుడు అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మహాదేవుడు. మహాదేవుడు అంటే అర్థము దానిలో మూడు సబ్ ఐటమ్స్ ఉంటూ ఉన్నాయి. మహాదేవుడు అంటే నెంబర్ 1, అన్నిటికన్నా ముందున్నవాడు. కాబట్టి అందుకనే ఫరో మోషే ఏమంటున్నాడంటే, అయ్యా ఫరో దగ్గరికి నేను వెళ్తాను. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా మీ దేవుడు పేరేంటని నాకు చెప్పమన్నప్పుడు
ఫరోతో మోషేకి ఇలాగు చెప్పమని దేవుడు చెప్తూ ఉన్నారు. నేను ఉన్నవాడను అనువాడనని చెప్పమన్నారు. నేను ఉన్నవాడనంటే అన్నిటికన్నా ముందున్నవారు యెహోవా దేవుడు దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారు త్రిత్వంలో మూడవ వ్యక్తి పరిశుద్ధాత్ముడు. కాబట్టి ట్రూ ఇన్ గాడ్ అని పిలుస్తూ ఉంటాం. ఆయన మహాదేవుడు అన్నిటికన్నా ముందున్నవాడు. రెండవదిగా చూస్తే అన్నిటినీ సృజించినవాడు. కాబట్టి అన్నిటినీ సృజించిన దేవుడు ఆయన త్రియేక దేవుడు. మూడవదిగా చూస్తే అన్నింటికీ ఆధారభూతుడు. అన్నిటికన్నా ముందున్నవాడు, అన్నింటినీ సృజించినవాడు, అన్నిటికీ ఆధారభూతుడు. పొట్టివాడైనందున ఏం చేశాడంటే జక్కయ్య చూడలేకపోయాడు యేసు ఎవరో అని. లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. యేసు ఎవరో అని, యేసు ఎవరో అంటే ఆయన మహాదేవుడు, ఆయన అన్నిటికన్నా ముందున్నవాడు, అన్నిటినీ సృజించినవాడు, అన్నిటికీ ఆధారభూతుడు. కాబట్టి 3వ వచనం చదువుతాను. యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. కాబట్టి చూస్తే అతడు పుట్టివాడైనందున యేసు ప్రభు వారిని చూడలేకపోయాడు, కానీ ఆశ మాత్రం ఉన్నట్లుగా చూస్తున్నాం. అతడు ఏ చెట్టు ఎక్కాడంటే మేడి చెట్టు ఎక్కినట్లుగా 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఐగుప్తు దేశంలో మేడి చెట్లు అనేది ఎందుకు వాడేవాళ్ళు అంటే శవపేటికలు తయారు చేయడానికి మేడి చెట్టును వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శవపేటికలు తయారు చేయడానికి వాడే కర్ర ఆ చెట్టు మీదకి జక్కయ్య ఎక్కాడు. జక్కయ్య ఎక్కడం, జక్కయ్య పేరు యేసుప్రభు వారికి ముందే తెలిసినట్లుగా మనం చూస్తూ, జక్కయ్య ఏం కిందకు వచ్చి పిలవలేదు, యేసుప్రభు వారే పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జక్కయ్య జీవితంలో అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కినట్లుగా చూద్దాం. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండునని సామెత కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేడి చెట్టుకి కూర్చుని యేసుప్రభువాన్ని చూడాలని ఎంతో ఆశపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభువారు జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్యని పిలిచినట్లుగా చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జక్కయ్య యేసుప్రభు అని చూడలేదు, కానీ యేసుప్రభువారు జక్కయ్యని చూచి క్రిందకు పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు యెహోవా దేవుడు చెట్టు చాటును దాగుకున్న ఆదామును చూచిన దేవుడు. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఆదామును చెట్టు చాటును దాగుకున్న ఆదామును చూచిన దేవుడు, చెట్టు పైన ఉన్న జక్కయ్యను చూచిన యేసుప్రభు వారు చెట్టు క్రింద ఉన్న నతానియేలును కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ముగ్గురు మనుషులు కనపడుతూ ఉన్నారు. చెట్టు క్రింద ఉన్న నతానియేలును చూసిన యేసుదేవుడు, చెట్టు చాటున ఆదామును చూసిన యెహోవా దేవుడు, చెట్టు క్రింద ఉన్న నతానియేలును కూడా దేవుడు చూచి నతానియేలు యొక్క జీవితం మొత్తం చెప్తా ఉన్నారు. ఇతను నిజమైన ఇస్రాయేలుడు, ఇతనిలో ఏ కపటం లేదని నతానియేలు గురించి యేసుప్రభు వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. కాబట్టి జక్కయ్య ఈయన ఎక్కిన మేడి చెట్టు కిందకు వచ్చి 5వ వచనము చూస్తే యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. నేడు కూడా మానవులందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నారు. జక్కయ్య త్వరగా దిగము అంటున్నారు. యేసు ప్రభువారు ఎరుకోకు రావడం ఇదే ఆఖరిసారి. జక్కయ్య గనక ఈ తరుణాన్ని పోగొట్టుకుంటే మరి ఒకటి తరుణం ఖచ్చితంగా దొరకదు. నేడు కూడా తరుణాలు చాలామంది పోగొట్టుకుంటూ ఉన్నారు, ఉగ్రతను సంపాదించుకుంటూ ఉన్నారు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ మాటకి ఏముంటున్నాడంటే 6వ వచనంలో చూస్తే అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవెళ్ళనని చాలా సనుక్కుంటూ ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పారో క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం కూడా జక్కయ్య ఎలాగ యేసు ప్రభువాన్ని చేర్చుకున్నాడో క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనం కూడా జక్కయ్య యేసుప్రభువారిని చేర్చుకున్నట్లుగా మనం కూడా విశ్వాసం ద్వారా మన యొక్క హృదయాల్లోనికి యేసుప్రభువారిని చేర్చుకోవాలి. జక్కయ్య హృదయం మారిపోయింది. 8వ వచనం చదువుదాం. జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువ, నా ఆస్తిలో సగం వేదలకిచ్చుచున్నాను. యేసుప్రభువారు ఎక్కడ కూడా నువ్వు వేదలకు ఇవ్వని చెప్పలేదు, కానీ జక్కయ్య జీవితంలో మార్పు వచ్చేసింది. జక్కయ్యే చెప్తున్నాడు, ఇదిగో ప్రభువ, నా ఆస్తిలో సగం వేదలకిచ్చుచున్నాను, నేను ఎవని యొద్దాన నేను అన్యాయముగా దేన్నైను తీసుకుని రెండలా అతనికి 400 మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పినట్లుగా చూస్తా ఉన్నాం. అతడి యొక్క మనస్సు మారిపోయింది, అతని యొక్క హృదయం మారిపోయింది. ఎవని యొద్దనని అన్యాయంగా తీసుకుంటేనంట 400 మరలా చెల్లిస్తానని
యేసుక్రీస్తు వారి దగ్గర తీర్మానం చేస్తూ ఉన్నాడు. ఆస్తిలో అంత సగం బీదలకు ఇస్తూ ఉన్నాడంట. 9వ వచనంలో చూస్తే అందుకు యేసు ఇతరులను అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చి అందుని జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చిన్న ఉపమానం చెప్పి నేను ముందుకు వెళ్తాను. జక్కయ్యను ఎలాగూ జక్కయ్య దగ్గరకు యేసు ప్రభు వారు ఎలాగ వచ్చారో ఒక ఆత్మ కోసం కూడా యేసు ప్రభు వారు కొంతమంది సేవకులను పంపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జరిగిన సంఘటన ఒకటి జ్ఞాపకం చేస్తాను. రోజర్ సిమ్స్ అన్న ఒక వ్యక్తి, ఆయన పేరు రోజర్ సిమ్స్. మే 7వ తేదీన రోడ్డుపై నడిచి వెళ్తూ ఉన్నప్పుడు హ్యానోవర్ అన్న ఆయన ఒక ఆయన వాళ్ళ ఫ్రెండ్ కారులో అదే రోడ్డుపై చికాగోకు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. హ్యానోవర్ అన్న ఆయన కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఈయన రోడ్డు వెంట నడుచుకుంటూ వెళుతున్నాడు. రోజర్ సిమ్స్ అన్న ఆయన ఒక ఆయన ఒక మనుషుడు రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. తన స్నేహితుడైన హ్యానోవర్ ఏంటంటే కారులో అదే రోడ్డుపై కారులో వెళుతూ ఉన్నాడు. కారులో వెళుతున్న హ్యానోవర్కి రోజర్ సిమ్స్ ఆయన చెయ్యెత్తి ఆపమని చెప్పినప్పుడు రోజర్ కూడా చికాగో వెళ్ళడానికి ముందున్న ఊరికి వెళ్ళాలి కనుక కారులో ఉన్న హ్యానోవర్ లిఫ్ట్ ఇమ్మని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హ్యానోవర్ గారు ఏం చేశారంటే రోజర్ గారిని ఆయన కారు ఎక్కించుకున్నారు. కొంత దూరం ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. హ్యానోవర్ గారేమో కారును డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. రోజర్ సిమ్స్ ఏమో పక్కన కూర్చున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు హ్యానోవర్ గారికి సువార్త చెప్పమని రోజర్ సిమ్స్ గారిని ప్రేరేపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సువార్తను ప్రకటిస్తే అతడు ఏమనుకుంటాడు అని చెప్పి చాలాసేపు రోజర్ గారు ఆ మాటకు లోబడినట్లుగా మనం చూడడం లేదు. ఆయన మాటకు లోబడలేదు. చివరికి ఏమైనా సరే దేవుని మాటకు లోబడాలని చెప్పి అతనికి సువార్త ప్రకటించడానికి సువార్త వినిన వెంటనే సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సువార్త వినిన వెంటనే హ్యానోవర్ డ్రైవింగ్ చేసే హ్యానోవర్ గారు వెంటనే కారు ప్రక్కకు తీసి కన్నీళ్లతో ప్రార్థిస్తూ యేసు ప్రభువారిని రక్షకుడుగా స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆనాడు ఐథియోపియుడైన నపుంసకుడు కూడా ఫిలిప్పు చెప్పినప్పుడు, ఫిలిప్పు యెషయా గ్రంథం గురించి వివరించినప్పుడు ఆయన కూడా రక్షణ పొందినట్లుగా ఈ హ్యానోవర్ గారు కూడా కారు డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా రోజర్ సిమ్స్ గారు చెప్పిన ఒక మాటల వలన యేసు ప్రభువారిని పరిచయం చేయడం వలన ఆయన రక్షకుడిగా పరిచయం చేయడం వలన ఈయన కూడా ఏం చేశాడంటే హ్యానోవర్ గారు రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గంట తర్వాత ఏమైందంటే దిగువ ఈయన హ్యానోవర్ గారు కారు నడుపుతూ ఉన్నారు. రోజర్ సిమ్స్ గారేమో దిగవలసిన ఊరు వచ్చినప్పుడు హ్యానోవర్ గారు ఏం చేశారంటే అయ్యా నేను దిగిపోతాను అని చెప్పినప్పుడు ఏం చేశారంటే తన విజిటింగ్ కార్డు రోజర్ గారికి ఇచ్చి అయ్యా మీరు చికాగో ఎప్పుడైనా వచ్చినప్పుడు మా ఇంటికి కూడా రండని ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయ్యా నన్ను రక్షణలోకి నడిపించావు, నాకు మారు మనసు అనుభవం కలుగజేశావు, నాకు నన్ను ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని నాకు బోధించావు గనక ఎప్పుడైనా చికాగో కనుక వస్తే హ్యానోవర్ గారు చెప్పిన మాటలు రోజర్ సిమ్స్ గారితో ఒకవేళ చికాగో కనుక వస్తే నా విజిటింగ్ కార్డు పట్టుకుని నా యొక్క అడ్రస్ ప్రకారము ఇక్కడికి రమ్మని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగే 5 సంవత్సరాలు గడిచినట్లుగా మనం చూస్తాం. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత రోజర్ సిమ్స్ గారికి ఎందుకో చికాగో వెళ్ళాల్సిన ఆయన పనిపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హ్యానోవర్ గారిని కలుసుకోవాలని ఆయన ఇచ్చిన విజిటింగ్ కార్డు ప్రకారము ఆ అడ్రస్కు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇంటిని సమీపించినప్పుడు గేట్మెన్ని ఆయన ఒక మాట అడిగాడు. హ్యానోవర్ గారు ఉన్నారా అని గేట్మెన్ అడిగినప్పుడు గేట్మెన్ ఏమంటున్నాడంటే అమ్మగారు ఉన్నారు, లోపల ఉన్నారు, వెళ్ళండి అని గేట్ తీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 50 సంవత్సరాలు పైబడిన ఒక స్త్రీ వచ్చి మీకు మా వారు తెలుసునా అని ఆమె అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు రోజర్ గారు ఏమన్నారంటే 5 సంవత్సరాల క్రితము మే 7వ తేదీన నాకు ఆయన లిఫ్ట్ ఇచ్చాడమ్మా. ఆ రోజు నాకు ఎందుకు బాగా గుర్తు ఉండదంటే మేమిద్దరం కారులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకు సువార్త ప్రకటించమని నన్ను ప్రేరేపించారు. నేను ఒక గంట సేపు దేవుడికి కుంటుసాకులు చెప్పాను, మరి చివరకు దేవుని మాటకు లోబడి సువార్త ప్రకటించానమ్మా. హ్యానోవర్ గారు వెంటనే కారును ఆపి ప్రక్కకు తీసి యేసుప్రభువాన్ని రక్షకునిగా అంగీకరించారు. నా మాటకు ఎవరైనా అంత త్వరగా యేసుప్రభువాన్ని రక్షించారు ఇదే మొదటిసారి, అందువలన నాకు ఈ సంగతి బాగా గుర్తు ఉన్నది అని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. రోజర్ సిమ్స్ గారు చెప్పిన మాటలు ఆ యొక్క స్త్రీకి బహు దుఃఖం కలిగించింది. వెంటనే ఆ స్త్రీ ఏడవడం ప్రారంభించింది. చాలాసేపు ఏడ్చిన తర్వాత ఆమె తెప్పరిల్లి నా యొక్క భర్తను రక్షణను గురించి అనేక సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, మే 7వ తేదీన మీరు కారు దిగిపోయిన తర్వాత అదే కారును లారీ గుద్దడం వలన ఆయన అక్కడికక్కడే మరణించాడమ్మా. అయ్యా ఆయన రక్షణ కోసం నేను ఎంతగానో ప్రార్థించినా ఆయన రక్షించబడలేదని నేను దుఃఖంతో
ప్రార్థించటం మానేశాను. రోజసిమ్స్ గారికి కూడా కళ్ళలో నీళ్లు ఆగలేదు. తన భార్య హ్యానోవర్ గారి భార్య మాట్లాడుతూ ఉన్నది, May 7th ఏ కారులో మీరిద్దరు ప్రయాణం చేశారో, మీరు దిగిన తర్వాత వెంటనే ఒక లారీ యాక్సిడెంట్లో నా భర్త గారు హ్యానోవర్ గారు చనిపోయారు. అదే రోజు ఆయన యేసుప్రభువాన్ని అంగీకరించకుండా రక్షించబడకుండా చనిపోయాడేమోనని చెప్పి నేను ప్రార్థన చేయడం కూడా మానేశాను. ఈ 5 సంవత్సరాల నుంచి నేను ఒక్కరోజు కూడా చర్చికి వెళ్ళలేదు, బైబిల్ చదవలేదు, ప్రార్థన చేయలేదు. ఈ రోజు నుండి నేను ప్రభువును ప్రార్థిస్తాను, క్షమించమని వేడుకుంటున్నాను అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోజర్ గారు తాను దేవునికి విధేయుడవటం వలన ఇద్దరిని రక్షణలోనికి నడిపించానని చెప్పి ఎంతో ఆనందించిన సందర్భము ఈ యొక్క చిన్న సంఘటన ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి హ్యానోవర్ గారు రక్షించబడాలి, పరదేశంలో చేరాలని దేవుడు యొక్క గొప్ప ప్రణాళికతో రోజర్ సిమ్స్ గారిని ప్రేరేపించి ఆయనకు రక్షణ సువార్తను ప్రకటించడం వలన ఆయన రక్షించబడ్డాడు. తద్వారా హ్యానోవర్ గారు రక్షించబడడం కాకుండా తన భార్య కూడా రక్షించబడి దేవుని రాజ్య వారసులు వాళ్ళు నిలబడడం గొప్ప ఆసక్తికరమైన విషయము. జక్కయ్యకు వచ్చిన తరుణాన్ని జక్కయ్య వాడుకున్నాడు. అదే చివరి తరుణము. ఇంకా మరలా ఆ తరుణం జక్కయ్యకు రాదని చెప్పి జక్కయ్య యేసుప్రభు వారు జక్కయ్య అని పేరు పెట్టి పిలిచినప్పుడు జక్కయ్య కిందకు వచ్చాడు, ఇంటికి చేర్చుకున్నాడు. చక్కగా ఇంటిలో గొప్ప తీర్మానం, మారు మనసు అనుభవం కలిగి ఆయన ప్రయాణ దిశను మార్చుకున్నాడు. మనోవైఖరిని మార్చుకుని తన ఆస్తిలో సగం బీదలకు ఇచ్చాడు. తన ఆస్తిలో సగం బీదలకు ఇవ్వడం కాదు, ఎవరి యొద్దనైన అన్యాయముగా పన్నులు కానీ డబ్బులు కానీ వసూలు చేస్తే అతనికి 400 చెల్లించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు అనుబాంబు లాంటి పదం ఏంటంటే, అయ్యా ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చిందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ రక్షించబడి మారు మనసు పొంది దేవుని రాజ్య వ్యాప్తికి ఉపయోగపడే సాధనములుగా దేవుడు ప్రతి ఒక్క బిడ్డని తీర్చిదిద్ది ఆదరించి నడిపించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి దయగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములు నీకు వందనాలు. వచ్చిన తరుణాన్ని జక్కయ్య వాడుకున్నాడు. చక్కగా అబ్రహాము కుమారుడిగా తీర్చబడి నీ రాజ్య వారసుడిగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని స్వయాన దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడడం, అయ్యా తండ్రి యేసుక్రీస్తు వారు అదే చివరి సమయం, ఎరుకోకు రావడం చివరి సమయం. ఆ తరుణాన్ని గనక పోగొట్టుకుంటే మళ్ళా తిరిగి తరుణం రాదు. ఆ తరుణాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు. చక్కగా నీ రాజ్య వారసుడిగా జక్కయ్య, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అయిన జక్కయ్య కూడా గొప్ప ఉద్యోగ పదవిలో ఉంటూ ఈ యొక్క రాజ్యవ్యాప్తి కోసం ఉపయోగపడే సాధనముగా తీర్చిదిద్దినట్లుగా, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలు కూడా ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నా, ఎంతమంది ఏ పని చేస్తూ ఉన్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏమి చేస్తున్న వారందరూ కూడా రక్షణ పొంది నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తామని యెహోషువా చెప్పినట్లుగా జక్కయ్యలు మొత్తం రక్షణ భాగ్యం వచ్చింది. జక్కయ్య జీవితం అంతా మారు మనసు పొందిన అనుభవం, అతడు ప్రయాణ దిశను మార్చుకున్నాడు, మనోవైఖరిని మార్చుకొని అయ్యా నీకోసం నిన్ను చేర్చుకున్నాడు. ఎంతమంది సనుగుడు గునుగుడు, ఎంతోమంది ఈయన పాపి వద్ద బస చేయుచున్నాడని సనుగుడు గునుగుడు వచ్చినా సరే జక్కయ్య ఏం పట్టించుకోకుండా వచ్చిన సమయాన్ని వాడుకొని అయ్యా నిన్ను చేర్చుకుని హృదయమందు విశ్వసించి రక్షించబడిన సందర్భము లేఖనములో దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు మేము ధ్యానం చేస్తున్నాం తండ్రి. అట్టి కృపాటి దీవెన, జక్కయ్యలో వచ్చిన మార్పు, మారు మనసు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని చిన్న ప్రార్థనని సముఖంలో చేర్చుకోనమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. అనుదినం దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు, స్తుతించేదాని నామం దేవా అనుదినం.
ఉండగనేను రక్షించి దరి చేర్చినావు పాపినై ఉండగనేను రక్షించి దరి చేర్చినావు నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు స్తుతించిదాని నామం దేవా అనుదినం శరణం నీవే నాకు ప్రాణం సిలువే నాకు శరణం నీవే నాకు ప్రాణం నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు స్తుతి చిదాని నామం దేవా అనుదినం